ఓం తత్సత్ ధర్మప్రియ బంధువులందరికీ నమస్కారం విదేశీయులు ఎందరో దండయాత్రలు చేసి మన సంపదలను ఐశ్వర్యాన్ని కొల్లగొట్టుకొని పోయారు అయినప్పటికీ మనకు ఈనాటికి ఉన్న అత్యంత అమూల్యమైన సంపద సంస్కృత భాష ఆ భాషలో ఉన్నటువంటి వాంగ్మయం శాస్త్రాలు ఈ సంస్కృతాన్ని మనం నేర్చుకొని ప్రపంచానికి పంచగలిగితే తెలియజేయగలిగితే ఆ సంస్కృత భాషలో ఉన్న శాస్త్రాలను వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తే మనము ఎంతో భాగ్యవంతులము పుణ్యాత్ములము ధన్యాత్ములము కాగలుగుతాం దీన్ని మనం గుర్తించకుండా ఎక్కడెక్కడికో విదేశాలకు ఎగిరిపోతున్నాము ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం అగచాట్లు పడుతున్నాం కనుక మహర్షులు అందించినటువంటి వైజ్ఞానికమైన తార్కికమైన శాశ్వతమైన పవిత్రమైన అమృతవాణి సంస్కృత భాష ఈనాడు ఎన్నో ఏండ్లు కష్టపడి ఆంగ్ల భాషను అధ్యయనం చేస్తున్నారు కానీ కొద్దిపాటి సమయాన్ని కేటాయిస్తే సంస్కృతాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకొనగలుగుతాం మీరు ఆంగ్ల భాషకు కేటాయించే సమయంలో ఒక శాతం సమయాన్ని కేటాయించిన దేవ భాష హృదయంగమం అవుతుంది కనుక ఈ సత్యాన్ని గుర్తించి మన పిల్లలు సంస్కారవంతులు గుణవంతులు బుద్ధివంతులు కావాలంటే కేవలము సంస్కృత భాష మాత్రమే శరణ్యము అమరవాణి విజయతాం